మూడు రాజధానులు చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడం వాస్తవం మాట ఇచ్చిన ప్రకారంగా ఇటు అమరావతిలో కానివ్వండి అటు ఉత్తరాంధ్రలో కానివ్వండి రాయలసీమలో కానివ్వండి మూడు రాజధానులు ఏర్పాటు చేయడం అనేది ఖాయం కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి మూవ్ అవ్వలేకపోవడము ఎలక్షన్స్ ఇది స్టార్ట్ అవ్వడం ఇవన్నీ కూడా మరి ఆయన అనుకున్నటువంటి అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుంటూ తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నారు మీ ఎవ్వరికీ కూడా తెలియనిదేం కాదు ఆయన పరిపాలించిన ఐదేళ్లలో రెండేళ్ళు కూడా కరోనాలో అందరూ కూడా ఇబ్బంది పడిన పరిస్థితులు చూసాము ఐదేళ్ళు పరిపాలిస్తేనే ఏమీ వెలగబెట్టలేనటువంటి పరిపాలన కూడా మనం గతంలో చూసాం అటువంటిది ఇప్పుడు ఐదేళ్ల పాలనలో రెండేళ్ళు కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రజలకు ఎక్కడా కూడా కష్టం కలగకుండా మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక సుభిక్ష మన ఆంధ్ర రాష్ట్రంగా పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కొన్ని కారణాల చేత వెంటనే వాటిని ఇంకా రెడీ చేసుకో చేయలేకపోవడం వల్ల మీరు ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మరలా కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే మాట తప్పని మడమ తిప్పని వంశంలోంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతారు అది మీ కల్లారా కూడా చూసి తీరుతారు మీరు కూడా అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుటుంబం నుంచి వచ్చారు కానీ ఎక్కడ కూడా మాట తప్పను మడమ తిప్పను అన్న మాటకి మీరు ఏమాత్రం కూడా సూట్ అవ్వట్లేదు ఇప్పుడు